హాయ్, హలో అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ డీమార్ట్లో న్యూ అరైవల్స్ ఏమొచ్చాయి, వినాయక చవితి కోసం స్పెషల్గా ఏమేమి పూజ ఐటమ్స్ వచ్చాయి అనేది మీతో షేర్ చేస్తాను. అలానే నేను పర్సనల్గా కొన్ని కొనడానికని డీమార్ట్కి షాపింగ్కి వెళ్ళాను. నాకు కావాల్సిన ఉన్నాయా లేదా అనేది అయితే వీడియోలో చూసేయండి. ఈ మినీ ఫ్యాన్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది, 499 అలా ఉన్నాయి. ముందు చూపించిందేమో 169 అని ఉంది. ఈ డెకరేషన్ పర్పస్, ఈ ఫ్లవర్ స్టాండ్స్ అయితే బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి. 199, 200 అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫెస్టివల్ వస్తుందంటే ఏదో ఒకటి కొంటూనే ఉంటాం కదా హౌస్ డెకరేషన్ కోసం. పూజ ఐటమ్స్ అయితే కొత్తవి ఎదుగుని పూజా స్పెషల్స్ అని పెట్టారు, బట్ ఎప్పుడు ఉండేంత యునిక్ ఐటమ్ అయితే ఈసారి నాకైతే ఏం అనిపించలేదు. ఎప్పుడు వినాయక చవితి దీపావళికి మంచి మంచి ఐటమ్స్ అయితే ఉంటాయి, ఈసారి ఎందుకో డల్గా ఉందనిపించింది. అండ్ అలానే హెయిర్ స్ట్రైట్నర్స్, హెయిర్ డ్రైయర్స్ కూడా కొత్తవి వచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త బ్రాండ్స్ కూడా యాడ్ అవుతూనే ఉన్నాయి డీమార్ట్లో. నేనైతే యాక్చువల్గా ఒక మామూలు స్టీల్ది కుక్కర్, 1 లీటర్ కుక్కర్ ఉంటుంది కదా చిన్నది, అది తీసుకుందామని వెళ్ళాను. బట్ అదైతే ఒకే ఒక్క పీస్ ఉంది, 2 లీటర్స్ తట్టు. ఇదేమో హ్యాండ్ బ్యాగ్, ఎంత బాగుందో. ఇదైతే లెదర్తో క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పుడు చూశాను కదా, నెక్స్ట్ టైం తీసుకోవచ్చులే అని ఊరుకున్నాను. ఏదైనా మా ఇంట్లో ఏంటంటే చూడగానే దాన్ని కొనకూడదు. ఇప్పుడు చూశారు కదా ఇక్కడ, నెక్స్ట్ టైం అది నా దగ్గర ఉంటుంది అన్నమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా మినీ హ్యాండ్ బ్యాగ్, ఎంత బాగుందో. కంపార్ట్మెంట్స్ కూడా 2-3 ఉన్నాయి, చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది ప్రైస్కి. ఇంకా 849కి ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది. ఇది 699 అనుకుంటా, అరౌండ్ అట్లా పడుతుంది. బాగుంది అంటే కొత్తవి ఇవే అన్నమాట, యాడ్ అవుతూ ఉంటాయి కదా కొత్త కొత్త ఐటమ్స్ ఇవైతే. ఇంకొకటి ఇదిగోండి, మ్యాంగో ఫ్రోజన్ మ్యాంగో పల్ప్, ఇదొకటి కొత్తగా యాడ్ అయిందన్నమాట, ఐడి బ్రాండ్ వాళ్ళది. గణేష్ విగ్రహాలు కూడా కొత్తవి అంటే ఏం కాదు, ఇప్పుడు ఎలాగో మనం ఒకటి కొంటాం కాబట్టి డెకరేషన్ కోసం అలా తీసుకోవడానికి బాగున్నాయన్నమాట. స్పెషల్ పూజా ఐటమ్స్ అయితే ఇవే కనిపించాయి. ఈ ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయి, అంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇదిగోండి, అసలు వచ్చింది ఈ కుక్కర్ కొనడం కోసం. ఒక కుక్కర్ కోసం వచ్చి నేను ఇవన్నీ చూస్తూ ఉన్నాను అన్నమాట. బట్ నాకు కావాల్సింది ఓన్లీ 1 లీటర్ కుక్కర్, చిన్నది కావాలి. దట్టు స్టీల్ది, అల్యూమినియంని అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది కదా దానికోసం. ఇది ఈ సైజ్ పర్ఫెక్ట్గా ఉందనుకున్నాను, కానీ దీని కాస్ట్ మాత్రం చాలా హెవీగా ఉందనిపించింది. అరౌండ్ 1950 ఏమో పడుతుంది. ఇంకా మిగిలినవన్నీ పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయి కుక్కర్స్ అన్ని, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా డిస్కౌంట్స్ దగ్గరికి వచ్చేసరికి గ్యాస్ స్టవ్స్, వీటికి మంచి డిస్కౌంట్ ఉంది. యాక్చువల్గా ఇవి క్లియరెన్స్ సేల్లో కూడా ఉన్నాయన్నమాట, 52, 60, 70 అట్లా 70% వరకు డిస్కౌంట్లో ఉన్నాయి. ఈ కడాయిలు డీమార్ట్ పెట్టిన స్టార్టింగ్లో 49 రూపీస్ పెట్టారు, ఇప్పుడు అది 99 అయింది. అంటే గ్రాడ్యువల్గా మా ఎంత కాస్ట్ పెరిగిపోయిందో చూడండి. నేను 49 రూపీస్కి తీసుకున్నాను అప్పట్లో. ఇంకా ఇది స్టీమర్ అన్నమాట, అంటే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ అయితే ఇది చాలా బాగుంటుంది అనిపించింది. మన హౌస్ హోల్డ్లో డైలీ యూజ్కి ఇదంతా యూజ్ అని నేను అనుకోలేదు, కానీ గిఫ్టింగ్కి అయితే బాగుంటుంది. కుక్కర్ కమ్ స్టీమర్ అన్నమాట ఇది, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. ఇది మోదక్ మేకర్ అంట, ఇదొకటి కొత్తగా చూస్తున్నాను అనమాట నేను. లాస్ట్ టైం కూడా నాకు ఏం కనిపించలేదు ఇది. మామూలుగా అయితే మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టి చేసేస్తాను నేనైతే, దీనికి స్పెషల్గా మోదక్ మేకర్లు వచ్చాయి. ఇదే చూడడం అనమాట నేను, 599 అంట. బాగున్నాయి కానీ పెట్టడానికి ప్లేస్ లేదు మా ఇంట్లో, అది పరిస్థితి. చైనీస్ వండర్లో ఇది చూస్తాం, అసలు యాక్చువల్గా దేనికి యూజ్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంకా ఇక్కడ ఇవి కొనాలో అర్థం కాదు, వద్దో అర్థం కాదు, క్వాలిటీ బాగుందంటారు, మంచివి కాదు, వాడకూడదు అంటారు,
మరి వాడకూడదు అన్నప్పుడు ఈ ప్రొడక్షన్ ఎందుకు ఉంటుందో, దట్టు ఇంత సేల్ ఎందుకు ఉంటుంది చెప్పండి, యూజ్ చేయకూడదు అనుకున్నప్పుడు. అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఒక బూమ్ నడుస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా ఇది యూజ్ చేయకూడదు, అది యూజ్ చేయకూడదని. ఈ స్ట్రైనర్స్ కూడా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, 9900కి అట్లా. ఇంకా ఈ స్టీల్ ఏంటంటే వన్ టైమ్ ఏముంటామంటే ఒకసారి కొంటే లైఫ్ టైం అట్లా ఉంటూనే ఉంటాయన్నమాట, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా. అలాగా ఈ కప్స్ ఎప్పుడు చూస్తాను కానీ ఒక్కసారి కూడా దీన్ని కొనను, ఎందుకంటే బాగా వేడొచ్చేస్తున్నాయని అంటున్నారు మా వాళ్ళు, అందుకనే నేను తీసుకోవట్లేదు. ఇంకా ఇడ్లీ మేకరు జస్ట్ 3 ప్లేట్స్ అన్నమాట, చిన్నది, ఎక్కడ సరిపోతుంది చెప్పండి, చిన్న చిన్నవి. చూడడానికి ఎంత క్యూట్గా ఉందో, ఇదైతే నాకు భలే నచ్చింది అసలు. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందిలేండి. ఈ బాండి కూడా చాలా బాగుంది, 3XL అనమాట స్టీల్ది, బాగుంది. 599 అంట కాస్ట్. ఓకే కొనొచ్చు అనిపించింది. అమ్మో అవి అల్యూమినియం చూస్తున్నానని చెప్పి మళ్ళీ వచ్చాను ఇవతలికి. ఇంక ఈ లంచ్ బాక్స్లు ఇవి అయితే చూసి చూసి కొని కొని విసిగిపోయి ఉన్నాం కదా. ఈ ప్లేట్ ఒకటి చాలా బాగుంది, వెయిట్తో చాలా క్యూట్గా అనిపించింది, పూజల్లోకైతే పర్ఫెక్ట్ అనమాట. ఇంకా కొత్త వెరైటీ కప్ సెట్స్ కూడా అయితే నాకేం కనిపించలేదు, ఎప్పుడూ ఉండే రెగ్యులర్గానే ఉన్నాయి. ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా కొంచెం కాస్ట్ పెరిగిపోయాయండో, మీరు గ్రాడ్యువల్గా గమనిస్తూ ఉండండి. వెళ్ళినప్పుడల్లా మస్ట్ అండ్ షుడ్గా ప్రైస్ వేరియేషన్ తెలుస్తూనే ఉంది. బ్రష్ ఒకటి బాగుంది, బ్రజిల్స్ చాలా బాగున్నాయి అన్నమాట, స్మూత్గా ఉన్నాయి, డస్టింగ్కి బాగుంటుంది. డిస్పెన్సర్స్, డస్ట్బిన్స్, ఏంటంటే కొత్త కొత్తవన్నీ వస్తూ ఉన్నాయి. ఇలా చూడగానే టెంప్ట్ అయిపోయి కొనేస్తూ ఉంటాం అన్నమాట, తర్వాత అర్థం అవుద్ది ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ ఉండదు. ఈ సోప్ డిస్పెన్సర్స్ ఈ మధ్య అందరం కొనేసాం కదా, మనందరం ఎప్పుడో కొనేసాం ఇవి, బట్ యూస్ అవుతున్నాయిలేండి. ఇంకా కొనని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు, కొనుక్కోండి, యూస్ అవుతాయి. ఈ హుక్స్ మాత్రం, ఇంకా వినాయక చవితి వస్తుంది, అసలు ఏ పండగ అన్నా రానివ్వండి, ఈ హుక్స్ మాత్రం కంపల్సరీ డెకరేషన్కి యూజ్ అవుతాయి కదా మనకి. ఈ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి, ఇవి కొంచెం కొత్తగా అనిపించాయి అన్నమాట, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇవి చూడలేదు. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇలాంటివి నేను అంతకుముందు కూడా తీసుకున్నాను. ఈ 2 కలర్సే అవైలబుల్గా ఉన్నాయన్నమాట, ఇది అయితే నాకు బాగా నచ్చింది. ప్లేట్స్ అన్నీ అందరం కొనేసాం. ఈ ట్రే చూడండి ఎంత బాగుందో, చాలా నచ్చింది నాకు. కానీ చూసి అక్కడ జాగ్రత్తగా పెట్టేయని, వెనకాల నాకు కంట్రోలింగ్ పవర్స్ అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట. ఈ కప్స్ ఎంత బాగున్నాయి కదా, ఇవి నేను కెటిల్స్ అనుకున్నాను, డిమార్ట్లో న్యూ అరైవల్స్లో ఇదొకటి అనమాట. వాటర్ బాటిల్స్ సిప్పర్స్ అనమాట, ఇవి చాలా బాగున్నాయి. అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారేమో, మేబీ నాకు దీని గురించి పెద్దగా తెలీదు, వాళ్ళకి తప్ప ఇది ఇంకెవరికి యూజ్ అవ్వదు కూడాను. ఈ మెజరింగ్ కప్స్ అయితే కాస్ట్ తగ్గాయి అబ్బా, ఇది ఒకటి తీసుకొచ్చి. బ్రష్ ఒకటి బాగుంది, కొత్తగా వచ్చిందనమాట, ఇది న్యూ అరైవల్స్లో దీన్ని యాడ్ చేశారు. చూడండి బ్రష్, క్లీనింగ్ బ్రష్ అనమాట, విండోస్ క్లీనింగ్కి చాలా బాగుంటుంది. ఎండలానే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు హారిజంటల్గా తీసుకున్నాను కదా, ఇప్పుడు వర్టికల్గా వచ్చాయి బాక్సెస్, 8 బాక్సెస్ బాగున్నాయి. ఈ పిక్నిక్ బాక్స్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కొత్త ఫ్లవర్స్ కూడా ఏం రాలేదండి, రెగ్యులర్గా ఎప్పుడు ఉండేవే ఉన్నాయన్నమాట. ఇంకేవి చూస్తాం కానీ కొనే ధైర్యం సాహసం చేయలేము, వాటిని మెయింటైన్ చేయటం అయితే చాలా పెద్ద పని అయిపోతుంది. గార్డెనింగ్ అనుకుంటాం కానీ ఎంత పెద్ద పను అది. నేను కొన్ని సంవత్సరాల నుంచి చూసి అక్కడ పెట్టి వచ్చేస్తున్న ఐటమ్ ఏదైనా ఉందంటే ఈ పిల్లు ఒక్కటేనండి,
చూస్తాను, దాని కాస్ట్ చూస్తాను, మళ్ళీ జాగ్రత్తగా అక్కడ పెట్టేస్తాను అన్నమాట. ఈ ఫ్రిడ్జ్ కవర్స్ కాస్త వాల్ హ్యాంగింగ్స్కి అయిపోయినాయి ఇప్పుడు. టేబుల్ మ్యాట్స్ కూడా బాగున్నాయి. ఈ బెడ్ 799 ఉంది, ట్రిపుల్ హోల్డింగ్, అంటే హాస్టలర్స్కి అయితే యూజ్ అవుతుంది. ఈ కార్పెట్ కమ్ రన్నర్ అన్నమాట, ఇది చాలా బాగుంది రన్నరు, ప్రైస్ కూడా చాలా తక్కువే. ఇంకా ఈ పెద్ద కార్పెట్ వచ్చి 1350 ఉంది. ఇంత దాకా వచ్చిన తర్వాత కిడ్స్ జోన్కి వెళ్ళకుండా ఉంటామో చెప్పండి. పిల్లల్ని తీసుకొని డీమార్ట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ కదా వెళ్ళటం కొనటం కామన్ అయిపోయింది. బట్ క్లియరెన్స్ సేల్లో ఆఫర్స్ అయితే 50%, 60%, 70% ఆఫర్లో ఉన్నాయి. మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమున్నాయో చూసుకొని కొనుక్కోవడానికి అయితే ఈ మంత్ బాగుందనిపించింది నాకు. ఇది మ్యాగ్నెటిక్ పెన్సిల్ బాక్స్ అంట, బాగుంది చూడడానికి కూడా బాగుంది, బట్ కాస్ట్ ఎక్కువగా ఉందన్నమాట. హెయిర్ ఎక్స్టెన్షన్స్ చూసారా పిల్లలకి పెట్టడానికి, కలర్స్ కలర్స్తో జడలు వేస్తాం కదా, ఇగో చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో. ఇవి మనం గోవా అటు వెళ్ళినప్పుడు వేసుకుంటూ ఉంటారు కదా అందరూ. ఈ లోఫర్స్ చూడండి ఎంత బాగున్నాయో, బాతింగ్కి చాలా స్మూత్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇదైతే నాతో కొనిపించేశారు మా పిల్లలు. ఎప్పుడు మమ్మీ డాగ్ కొనిపెట్టు, పప్పి కొనిపెట్టు అంటారు, కొనను. మా చిన్నడు పెద్ద జోక్ వేసాడనమాట, మమ్మీ కనీసం క్యాట్ ఫ్లోర్ మ్యాట్ అన్న కొను, దానికి నువ్వేం ఫుడ్ పెట్టక్కర్లేదు అన్నాడు. నేనైతే ఇంకేం అనలేక కొనేసాను అనమాట దాన్ని. ఇంతే ఇంకా ఈ వీడియో, బాయ్ బాయ్.